వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అక్కడ జరిగే జాతరకు దేశ విదేశాల్లో స్థిరపడ్డ స్థానికులు అందరూ వచ్చేస్తారు. 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా అక్కడ అమ్మవారి జాతర జరుగుతుంది. దక్షిణ భారతదేశంలోని ఆ జాతరకు ప్రత్యేక స్థానం ఉంది. శతాబ్దాల కాలం నుంచి నిర్వహించుకునే జాతర మహోత్సవానికి ప్రస్తుతం ఆ ఊరు ముస్తాబవుతోంది. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కేరింతలు కొడుతూ తమ బంధువుల సన్నిహితులు అందరినీ నివాసాలకు పిలిచి అత్యంత వేడుకగా నిర్వహించుకునే ఆ జాతర కోసం ఆ ఊరి వాసులంతా ఏడాది పొడవునా ఎదురుచూస్తూ ఉంటారు. సుదూర ప్రాంతాల్లో ఉండే తమ బంధుమిత్రులు అందరినీ జాతర సందర్భంగా కలుసుకోవచ్చనే ఆనందం వారిలో ఉంటుంది. అదే నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి పోలేరమ్మ జాతర. అసలు ఈ జాతర ఏంటి? జాతర సందర్భంగా అమ్మవారికి ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? బీఆర్కే న్యూస్ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో వెలిసిన పోలేరమ్మ అమ్మవారి జాతరకు వేళయింది. దక్షిణ భారతదేశంలోనే ఈ జాతర ప్రసిద్ధిగాంచిందిగా స్థానికులు చెబుతూ ఉంటారు. ప్రస్తుతం రాష్ట్ర పండుగగా కూడా జాతరను నిర్వహిస్తున్నారు. వెంకటగిరి శక్తి స్వరూపిణిగా పిలుచుకునే పోలేరమ్మ అమ్మవారి ఆలయం వద్ద జాతర జరగనుంది. ఈ నెల 25-26 తేదీల్లో లక్షలాది మంది భక్తుల నడుమ జాతర మహోత్సవం నిర్వహించనున్నారు. అందుకోసం అన్ని రకాల ఏర్పాట్లను కూడా అధికార యంత్రాంగం చేపడుతోంది. వెంకటగిరి పట్టణంలోని రాజావారి ప్యాలెస్ కు అత్యంత సమీపంలోని నగరి వద్ద అమ్మవారు స్వయంగా వెలిశారు. వెంకటగిరి పోలేరమ్మ ఆలయం అంటే అందరూ భారీ ఆలయంగా ఊహించుకుంటారు. కానీ ఆలయం చాలా చిన్నది. కానీ వెంకటగిరికి వచ్చే ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకుని వెళ్లడం ఆనవాయితీ. పోలేరమ్మ నామస్మరణ లేనిదే అక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరు అక్కడి స్థానికులు. వస్తున్న సంప్రదాయం ప్రకారం ఈరోజు చాటింపు వేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అధికారులకి, తక్కిన సభ్యులకి, కార్యవర్గ సభ్యులకి వీళ్ళందరికీ కూడా తాంబూలం ఇచ్చి మీరు కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరడం జరిగింది. అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలతో ప్రజలందరూ బాగుండాలని, ఈ జాతర సక్రమంగా శాంతియుతంగా అహింసా మార్గంలో జరగాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇది కేవలం వినోదం మాత్రమే కాకుండా ఇక్కడ భక్తి ప్రపత్తులు చాలా ముఖ్యమని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఏదో కొన్ని విలాసాల కోసం, వినోదాల కోసం జరిపేది కాదు జాతర. జాతర అంటే యాత్ర అన్న మాటకి అర్థమే, తెలుగు అర్థమే జాతర అని. అంటే ఏమి యాత్ర? అమ్మవారిని యాత్రగా తీసుకెళ్ళి వారిని విగ్రహాన్ని విరూపం చేసి, అంటే వారిని భరించలేం కాబట్టి ఒక్కరోజు మాత్రమే వారి విగ్రహాన్ని, వారి సాకారాన్ని మనం దర్శించి, వారిని అర్చించి మనం చరితార్థులు కావాలని మనం సంకల్పించిన కార్యక్రమమే ఈ జాతర. ఇక ఇక్కడ జరిగే జాతరకు ఓ విశిష్టత ఉంది. దాదాపు 1700 సంవత్సరాల నుంచి ఇక్కడ జాతర నిర్వహిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. అప్పట్లో రాజుల కాలంలో వెంకటగిరి పట్టణంలో కలరా వ్యాప్తి చెంది భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఈ క్రమంలో అప్పటి రాజులు శీతల యాగం నిర్వహించారు. రాళ్లపై శీతల యంత్రాన్ని చెక్కించి పట్టణంలోని నలుమూలలా ప్రతిష్ఠించారు. బజార్ వీధిలోని పోలేరమ్మ ఆలయం వద్ద శీతల యంత్రం ప్రసిద్ధిగాంచిందిగా భక్తుల పూజార్లు పూజలు నిర్వహించారు. శీతల యాగం చేయడంతో కలరా వ్యాధి తగ్గి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండటంతో అప్పటి నుంచి క్రమం తప్పకుండా శీతల యాగం నిర్వహిస్తూ వచ్చారు. కాలక్రమంగా శీతల యాగం కాస్త జాతరగా మారిపోయింది. ప్రతి ఏడాది పోలేరమ్మ జాతరను అత్యంత వేడుకగా నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. ప్రతి ఏడాది వినాయక చవితి వెళ్లిన 3వ బుధ గురువారాల్లో ఈ జాతరను నిర్వహిస్తారు. ఈ ఏడాది తారీఖుల్లో జాతర జరగనుంది. నమస్కారం, నేను వెంకటగిరి పోలేరమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా వర్క్ చేస్తున్నాను. నా పేరు అరవభూ వెంకట శ్రీనివాసరెడ్డి.
వెంకటగిరి టౌన్లో వెలిసిన పోలేరమ్మ జాతర మహోత్సవం ఈ నెల 25-26 తారీఖుల్లో వైభవంగా జరుగుతుంది. ఈ జాతర కార్యక్రమంలో భాగంగా ఈరోజు తొలి చాటింపు కార్యక్రమం రాజాగారుల అనుమతి తీసుకొని ఈ కార్యక్రమం తొలి చాటింపు కార్యక్రమం జరుగుతుంది. వెంకటగిరి శాసనసభ్యులైన శ్రీ కురుగొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వైభవంగా చేస్తానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అదేవిధంగా 18వ తారీఖున 2వ చాటింపు, 22వ తేదీ ఆదివారం ఘటోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది, 25వ తేదీ అమ్మవారి నిలుపు, 26వ తేదీ నగరోత్సవం నిష్క్రమణ కార్యక్రమం జరుగుతుంది. ఈ జాతర కార్యక్రమానికి మన జిల్లా నుంచే కాక మన రాష్ట్రం నుంచి కాక ఇతర రాష్ట్రాలు జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల్లో ఉన్న వెంకటగిరి ప్రజలు విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవడం, అమ్మవారిని ఆశీర్వదించి తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి విజయవంతం చేస్తారు కోసం నిన్న జాతర కంటే 2 వారాల ముందు వచ్చే బుధవారం మొదటి చాటింపు వేస్తారు. ఆ తర్వాత వచ్చే మరో బుధవారం రోజు 2వ చాటింపు జరుగుతుంది. తర్వాతి ఆదివారం రోజు ఘటోత్సవం నిర్వహిస్తారు. దున్నపోతును, కుండలను పట్టణంలో ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయం వద్ద పూజలు చేపడతారు. అనంతరం 25వ తేదీన పోలేరమ్మవారి పుట్టినిల్లుగా భావించే చాకలి వీధిలో పుట్ట మట్టితో చాకలి కుటుంబీకులు అమ్మవారిని తయారు చేస్తారు. అక్కడ అమ్మవారికి కళ్ళు మాత్రం పెట్టకుండా అలంకారం నిర్వహిస్తారు. అక్కడి నుంచి ఊరేగింపుగా అత్తవారిల్లుగా భావించే జీనుగుల వారి వీధికి తీసుకువెళ్తారు. అక్కడ అమ్మవారికి కళ్ళు పెట్టి బంగారు నగలతో అలంకారం నిర్వహిస్తారు. అనంతరం బుధవారం అర్ధరాత్రి వేలాది మంది భక్తుల నడుమ రథంపై అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువచ్చి బజార్ వీధిలోని అమ్మవారి ఆలయం వద్ద తాత్కాలిక ప్రతిష్ఠ చేస్తారు. ఇక గురువారం వేకోజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. దేశ విదేశాల నుంచి కూడా కుటుంబ సభ్యులు అమ్మవారి దర్శనార్థం అక్కడికి వెళుతూ ఉంటారు. నా పేరు సుంకర రవికుమార్. వెంకటగిరి జాతర సుమారు 300 సంవత్సరాలుగా జరుగుతున్నట్లు కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తూ ఉంది. నెల్లూరు మండలంలో 300 సంవత్సరాల ముందు తీవ్రమైనటువంటి కరువు ఏర్పడి ఎంతోమంది చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన వ్యక్తుల యొక్క దేహాల నుంచి వైరస్ విజృంభించి అది ఈ నెల్లూరు మండలం మొత్తం కూడా కలరా వ్యాధిగా వ్యాపించడం జరిగింది. అందులో భాగంగా మన వెంకటగిరి ప్రాంతంలో కూడా తీవ్రమైనటువంటి కలరా వ్యాధి రావడంతో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, అంటే అప్పుడు ఒక చిన్న గ్రామంగా ఉండింది కామాక్షి పాలెమని, కాంపాలెం అంటాం ఆ ప్రాంతంలో. అలాగే ఇక్కడ కలిమిలి పేరుతో కలివేలమ్మ గుడి దగ్గర ఒక గ్రామంగా ఉన్నాయి. రెండు గ్రామాల్లాగా అటు కైవెల్ల నది ఒడ్డున ఒక గ్రామం, అటు గొడ్డేరు అనే నది ఒడ్డున ఒక గ్రామంగా ఉండింది. ఆ గ్రామ సమీపంలో మొదటగా ఈ జాతరని ప్రారంభించినట్టు మనకు కొన్ని చారిత్రాత్మక ఆధారాల ద్వారా తెలుస్తూ ఉంది. ఆనాడు వ్యాపించినటువంటి ఈ కలరా వ్యాధిని మాపడం కోసం అప్పుడు గ్రామ పెద్దలందరూ కలిసి జాతర నిర్వహించడం జరిగింది. తదనంతరం ఈ యొక్క కలరా వ్యాధి నశించిపోవడం జరిగింది. అటు తర్వాత వెంకటగిరి సంస్థానాధీశులు ఈ జాతరని వారు వైభవంగా చేయడం మొదలుపెట్టారు. అలా 300 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ జాతర గురించి మనకు 1883లో బ్రిటిష్ రైల్వే ఫెడరల్స్లో కూడా ఈ జాతర ప్రస్తావన గురించి ఇచ్చి ఉండారు. అలాగే 1919వ సంవత్సరంలో మన వెంకటగిరిలో మరొకసారి ఈ కలరా వ్యాధి విజృంభించడంతో అప్పటి తరం వెంకటగిరి ప్రభువులైనటువంటి శ్రీ 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 గోవింద కృష్ణ యాచంద్రుల వారు అష్టదిగ్బంధం చేయించారు. ఊరికి 8 దిక్కులా కూడా పోలేరమ్మ రాళ్లను, గెమిడి రాళ్ళు అంటారు, వాటిని ప్రతిష్ఠింపజేయించి శీతల యాగం జరిపించి ఈ జాతరను అత్యంత వైభవంగా జరిపించడంతో వారం లోపలే ఆ కలరా వ్యాధి మటుమాయం అయింది. అప్పటి నుంచి వెంకటగిరి ప్రజలకు పోలేరమ్మ తల్లి మీద ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఏర్పడి గత 100 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా ఈ జాతర జరుపుకుంటూ వస్తున్నారు. మరి ఈ జాతరలో నమస్కారం. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులు సైతం వెంకటగిరి జాతరకు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక గురువారం రోజు సాయంత్రం వరకు అమ్మవారిని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకుని విశేష పూజలు నిర్వహిస్తారు. గురువారం సాయంత్రం 4 గంటలకు అమ్మవారిని నిరూపణ చేసేందుకు కన్నుల పండుగగా పట్టణంలో ఊరేగింపు నిర్వహిస్తారు. కలివేలమ్మ వీధి వరకు అమ్మవారిని తీసుకువచ్చి అక్కడ అమ్మవారి నిరూపణ చేస్తారు. ఊరేగింపు సమయంలో భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కొబ్బరికాయలు, పుట్టమట్టి, నవధాన్యాలు వంటివి అమ్మవారికి సమర్పిస్తూ స్వాగతం పలుకుతారు. ఈ ఉత్సవాన్ని చూసేందుకు 2 కళ్ళు సరిపోవు అన్నట్లుగా జాతర జరుగుతుంది. ఇక ఈ జాతరలో రాజవంశస్థులు, సాయికృష్ణ యాచంద్ర కుటుంబ సభ్యులు అమ్మవారికి వస్త్రాలను సమర్పిస్తారు.
ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. పోలేరమ్మ ఆలయం తరపున విశేషంగా పూజలు చేపడతారు. పండుగ కోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. దాదాపు లక్షల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు దర్శనం జరిగే విధంగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంకటగిరిలో తొలి పండుగ కావడంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర ప్రముఖులను ఈ పండుగకు ఆహ్వానిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. ఈ క్రమంలో త్వరలో జరగనున్న జాతర కోసం ఇప్పటికే వెంకటగిరి ముస్తాబవుతోంది.